మంగు బచ్చలకు చక్కటి పరిష్కారం పర్ల్స్ ఫెయిర్నెస్ క్రీమ్ ఆర్డర్ కొరకు డిస్క్రిప్షన్ లో లింక్ ని క్లిక్ చేయండి అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ పసుపు తాడు ఒకటే మహా భాగ్యమై బతుకుతుంది పడతి మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు ఒక మహానుభావుడు రాసినటువంటి ఈ పాటకు లేదా ఈ చరణాలకు ఈ వర్డ్స్ కు పర్ఫెక్ట్ మీనింగ్ ఈవిడ అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ ఆ పేరు యశోద ప్రస్తుతం మనం సూర్యాపేటలో ఉన్నాం సూర్యాపేటలో ఆవిడ పడేటువంటి బాధ భర్తని కాపాడుకునేందుకు ఆమె శాయశక్తుల ఎలా కృషి చేస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు 13 ఏళ్లుగా ఆవిడ ఎంతటి నరకాన్ని అనుభవిస్తున్నారో తెలుసుకుని నేను ఇక్కడి వరకు వచ్చాను బతుకమ్మ పండగకు టేక్ పూ వేయండు చెట్టు మించి పడి ఎన్ని పూ సిరిగింది పడటం పడటమే ఈయన తరపున ఎవరు లేరమ్మా ఖమ్మం మేడం అసలు మా అత్తగారు మారుదల్లి అల్లు బతుకుతేనేమో సాధుకో సస్తే బొంద పెట్టుకో మాకు ఆయనకు సంబంధం లేదన్నది వద్దు మన బతుకు ఎందుకు ఈ బతుకు అని చాలా బాధ పడేసుకుంటుంటే నువ్వు నేను పోతే పిల్లలాగమైతుంది నా కళ్ళ ముందు అమ్మాయికి పెళ్లి చేయాలన్న బాత్రూమ్ కైనా లెట్రూమ్ కైనా మొక్కలు కూడా ఇక్కడ బయట అప్పుడు ఈ రెండు పైపు ఉండే కరువు పనిపోయేసరికి ఈ పైపు ఊడి మొత్తం ఇక్కడ రక్తం పోయింది రెండు బాటిల్లు వెంకటేష్ అన్నయ్య నీకులాంగుడు మీ కొరకు పైదాకా వచ్చిండు 3 రోజులు బస్ స్టాండ్ ఉండి మీ వీడియోలు చాలా చూసినా మేడం ఆ అన్నకు చేసింది మీరు కలిసారు మేడం నా జన్మ జన్మమైంది మేడం మీరు వస్తే నాకు ఏదన్నా సాయం అవుతుంది మేడం నేను అప్పుల పాలయ్యున్నా మేడం రాజుగారు మీరు బాధపడకండి మీరు ఏడవకండి రాజుగారు మీరు ఏడవకండి అమ్మా యశోద నమస్తే పర్వాలేదు మీరు నమస్తే కూడా పెట్టొద్దు నాకు పట్టుకోండి ఆయన 13 ఏళ్లగా ఇలా మంచానికి పరిమితం అయిపోయి ఉండటం ఏంటి అసలు ఏం జరిగింది అమ్మా నా పేరు యశోద మా ఆయన పేరు రాజు మాది ఏమి ఆస్తులు ఏం లేవు బతుకమ్మ పండగకు టేక్ పూ పోయిండు పూలు పోయినాకి వెళ్ళాడు టేక్ పూకు 4 5 పోయి ఇనొక్కడు టేక్ షర్ట్ ఎక్కిండు అప్పటికే నేను తెచ్చుకున్నా అమ్మ బుజ్జి వద్దని సైకిల్ కూడా గుంజుకొని వచ్చారు ఆ సైకిల్ బుజ్జికి ఇచ్చిండు అంటే మీ కూతురికి వెళ్ళిపోయిండు వాళ్ళతోటి సరిపోయిండు కదా తెస్తారులే అందరు కిందనే ఉంటారు అనుకున్నా పోయి కింద చెట్టు మించి పడి ఎన్ని పూసి ఇరిగింది ఎన్ని పూసి ఇరిగిపోయింది ఇరిగిపోయింది మేడం ఈ నుంచి ఇంత పొడుగు ఆపరేషన్ అయింది వెనకాల అయితే సిగ్మా హాస్పిటల్ తీసుకుపోయిన హైదరాబాద్ లో అలా నెల 15 రోజులు ఉన్నా చేసిర్రు 6 నెలలన్నా 7 రోజులన్నా వస్తాయి అమ్మా నీ పిల్లల అదృష్టం నీ అదృష్టం అన్నారు అట్లా కూడా 6 నెలలు చూసినా 7 రోజులు చూసినా పీచే థెరపీ కూడా చేపించిన మేడం కానీ నాకు వెళ్ళటానికే కష్టంగా ఉంది అప్పు కూడా తెచ్చిన ఇటు అమ్మాయికి బాగలేదు ఇటు ఈయనకు ఇటు నాకు కూడా 1 సంవత్సరం వీళ్ళని మోసి వెనక పెయిన్ వచ్చింది ఈపిన అట్లా కూడా నాకు కూడా చాలా ఇబ్బంది పడ్డా పోతేనే వెళ్ళే పరిస్థితి నేను ఒకరోజు వద్దు మన బతుకు ఎందుకు ఈ బతుకు అని చాలా బాధ పడేసుకుంటుంటే నువ్వు నేను పోతే పిల్లట్లాగమవుతుంది నా కళ్ళ ముందు అమ్మాయికి పెళ్లి చేయాలన్న అట్లా కూడా అమ్మాయికి ఫస్ట్ ఇయర్ మధ్యలోనే పెళ్లి చేసిన అట్లా ఒక్క పాప చూసుకుంటామని అమ్మాయికి కూడా సుఖం లేదు మేడం పెళ్లి చేసినా కూడా అటు బాబుకు ఇటు గడ్డ 2 ఆపరేషన్లు అయినాయి 7వ నెలల ఆవిడ పిల్లలు ఇద్దరు అనుకున్నా 7వ నెల కేజీన్నర గడ్డ తీసినాం మళ్ళా 8 వెళ్ళి 9 పడంగానే మళ్ళీ పెద్ద ఆపరేషన్ 2 పెద్ద ఆపరేషన్లు చేసిన అట్లా కూడా చాలా ఇబ్బంది పడుతుంటే రఘు సార్ వచ్చిండు మేడం మీకు ఎరికేనంట రఘు సార్ హైదరాబాద్ స్పందన గ్రూప్ ఆ రఘు సార్ కొంచెం సాయం చేసిండు మాకు అమ్మ ధైర్యంగా ఉండు నువ్వు ఏం కాదు నువ్వు కోల్పోకు అన్నాడు వెంకటేష్ అన్నయ్య నీకులాంగుడు మీ కొరకు పైదాకా వచ్చిండు 3 రోజులు బస్ స్టాండ్లో ఉండి అన్న ఇచ్చిండు మేడం నాకు అన్న అక్క నువ్వేం బాధపడకు ఈ మేడం వల్ల నీకు సాయం అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో మేడం వస్తుంది నీ కాడికి అన్నకు ధైర్యం ఇచ్చిండు మేడం అప్పటి నుంచి నీ నెంబర్ ఫీడ్ చేసుకొని మీకు ఫోన్ చేసుకుంటా అవునమ్మా మీరు చాలా సార్లు ఫోన్ చేశారు అందుకోసం
ఖమ్మం షూట్స్ కి వెళ్తూ నేను నేనే మీకు ఫోన్ చేసి మరి మీ ఇంటికి వచ్చాను. అవును మేడం, అట్లా నీకు ఎంత లేట్ అయినా మేడం నీకు సాయం చేస్తుంది అక్క అన్నాడు. అన్న నాకు ఫోన్ చేస్తాడు, మేము మీటింగ్ పోయిను రఘు సార్ రమ్మన్నప్పుడు, రఘు సార్ వల్ల, లక్ష్మీ నరసింహ సార్ వల్ల, నాకు ఈ అన్న వల్ల మీరు కలిసారు మేడం, నా జన్మ జన్మం అయింది మేడం, మీరు వస్తే నాకు ఏదన్నా సాయం అవుతుంది మేడం, నేను అప్పుల పాలై ఉన్నా మేడం, తినడానికి నాకు ఏమి భూమి లేదు, ఏం లేదు, ఇల్లు ఒకటి, ఇల్లు కూడా ఒక కుంట ఇచ్చిన మా అల్లునికి. రాజుగారు మీరు బాధపడకండి, మీరు ఏడవకండి రాజుగారు, మీరు ఏడవకండి. అది కాసరబాద గ్రామ పంచాయతీ, జిల్లా సూరపేట మేడం. ఇప్పుడు 13 ఏళ్ళ నుంచి ఇంతేనమ్మా? ఇంతే మేడం. మరి వస్తుంది అని చెప్పారన్నారు కదా డాక్టర్లకి, రాలేదా తర్వాత? రాలే మేడం, అట్లే ఉండిపోయింది. అట్లనే ఉంది మేడం, రాలే. ఇక బాత్రూమ్ కైనా లెట్రూమ్ కైనా మొక్కలు కూడా ఇక్కడ బయట వెళ్ళినాయి. ఇట్లా వెళ్తాయి మేడం, వెళ్ళినాయి మొక్కలు బయటకు వెళ్ళి ఉంటాయి, అట్లా ఉంటాయి. మంచిగా చేయలేం మేడం, అసలు లేవడం కూర్చోవడం అంతా ఏం లేదు. ఇక కొద్దిసేపు కూర్చుంటాడు మేడం, మీరు పట్టుకోవాలి కూర్చోబెడతా. అలా అలా కూర్చోబెడితే ఇప్పుడు కొంచెం అటు పోయి వస్తాడు, మళ్ళా ఎక్కువ సేపు కూర్చోలేడు, ఇట్లా పోతాయి, నడుములు ఉండవు, పోతాయి. ఈ కాళ్ళుకు బలం లేదు మేడం, ఇళ్ళనే మళ్ళా కిడ్నీ రాళ్ళు వచ్చినాయి మేడం. మాట్లాడతా మంచిగా అన్ని ఉంటాయి కానీ పరీక్ష ఉండేది, కిడ్నీ రాళ్ళు వచ్చినాయి మేడం. ఈ కర్రతో 13 ఏళ్ళగా మీరు సాకటమే, ఇట్లా బాత్రూమ్ కి వెళ్ళినా లేకపోతే దేనికి వెళ్ళినా ఇంకా అంతే మీరే, అన్నిటికీ ఇంకా మీరే స్నానం చేపియడం. కరువు పనికి పోయినమ్మా, అప్పుడు ఈ రెండు పైపు ఉండే, కరువు పని పోయేసరికి ఈ పైపు ఊడి మొత్తం ఇక్కడ రక్తం పోయింది 2 బాటిల్. పోతే ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చి అంబులెన్స్ మాట్లాడుకొని తీసుకొని పోయినా. రఘు సార్ అనే అతను నాకు మంచి సాయం చేస్తాడు, ఏరియా హాస్పిటల్ ఎన్ని మెడిసిన్స్ అయినా నాకు ఇస్తాడు. ఆ సార్ అన్నాడు కదా, అమ్మ హైదరాబాద్ తీసుకుపోయినా కష్టం రా, ఏమొద్దు, నీ పరిస్థితి బాగాలేదు కదా, ఇంటికి తీసుకుపో అంటే ఆ మెడిసిన్స్ తోటి ఇంటికి తీసుకొచ్చినా కొంచెం నేనే బాటిల్ పెట్టుకుంటా మేడం, ఇంజెక్షన్లు వేసుకుంటా. ఆర్ఎంపి డాక్టర్ చూపించిండు, అమ్మ నేను వచ్చినప్పుడల్లా నీ పరిస్థితి బాగాలే, 500, 1000 రూపాయలు ఇట్లా ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నావు అని అంటే సరే అండి నాకు చూపియండి అని నేను వేసుకుంటా మేడం. ఇప్పుడు ఏదన్నా కొంచెం కడుపు నొప్పి లేచినా జ్వరం వచ్చినా అన్ని నేనే ఇంజెక్షన్తో శుద్ధ బాటిల్తో శుద్ధ పెట్టుకుంటా. ఈయనకు మెడిసిన్ డబ్బా ఇగో మేడం అన్నీ తెచ్చి పెట్టుకుంటా, ఏ టైం ఎట్లుంటుందో అని ఇన్నాళ్ళు తెచ్చినా కానీ ఇప్పుడు నాకు అప్పుల పాలై ఉన్నా మేడం. మాకు అమ్మగారికి కూడా ఏం ఆస్తి లేదు మేడం, అమ్మోళ్ళు కూడా పేదవాళ్ళే, అమ్మకు పరిస్థితి అగోదు మేడం, అమ్మ పరిస్థితి కూడా ఏం లేదు, వాళ్ళకు ఒక్కటే రూమ్, ఇదే ఊరు, ఇక్కడే ఉంటా. ఈయన తరపున ఎవరు లేరా అమ్మ? ఖమ్మం మేడం, అసలు మా అత్తగారు మారదల్లి, వాళ్ళు పడ్డాక 1 సంవత్సరానికి వచ్చారు మేడం చెప్పిన. అయితే బతుకుతేనేమో సాదుకో, సస్తే బొంద పెట్టుకో, మాకు ఆయనకు సంబంధం లేదన్నది. ఇంతవరకు ఎవ్వరు వచ్చి చూడరు మేడం, నాకెవరు సచ్చిందా బతికిందా ఏ కార్యాలైనా ఏదన్నా నాకు చెప్పరు మేడం, చెప్పకుంటే ఇక్కడే అమ్మ వాళ్ళ అండర్ నుండుకుంటా ఇట్లా బతుకుంటా ఈయన చూసుకుంటూ ఉంటున్నాం మేడం. ఎవరు రారు మేడం, ఏడుస్తాడు అప్పుడప్పుడు, మా నాన్నన్న రాలే ఇట్లా చూస్తానికి, నేను మంచిగున్నప్పుడు అందరికీ సాయం చేసిన ఎవరు రాలేదు అని ఏడుస్తాడు. ఎందుకు నేనున్నగా నా శక్తి ఉన్నంత కాలం పోరాడతా, తర్వాత ఎట్లయితే భగవంతుడు అని ఒకళ్ళొకళ్ళం బాధపడతాం, బాధ వచ్చినప్పుడు ఏడుస్తాం. ఇంకేం చేయడానికి లేదమ్మా, ఇంతే, నాకు హాస్పిటల్ చూపించినా కూడా ఏం సెట్ కాదు ఇది అంటే. నాకు తెలిసిన వారికి అడిగితే కాదన్నారు, ఒకళ్ళు అయితే అంటారు, కానీ నా పరిస్థితి బాగాలే మేడం. ఒకళ్ళు అయితే మాత్రం ఆయన నాకు పని చేయకుండా లే మేడం, బాత్రూమ్ లెట్రూమ్ పోతే ఆయన అంతటా ఆయనే. అప్పుడు మీరు పని చేసుకోవడానికి ఉంటుంది ఏదన్నా బయట? కొంతమంది అనుకుంటారు ఇంత మున్నూరు కాపు తెలుగుల దాంట్లో పుట్టి ఇట్లా పేపర్లో టీవీలలో వస్తుంది అనుకుంటారు అని చాలా బాధపడ్డా. మాకు అయితే ఒకసారి మీలాగానే అన్నాడు మేడం, దేవుడు అమ్మా నువ్వు ఎవరు అనుకున్నారని బాధపడకు, నీకు మంచి జరుగుతుంది, నీకు ఆ దేవుడే వాళ్ళ రూపంగా నీకు సాయం చేస్తాడు అన్నాక, ఈ నాకు రెక్కలు నిటిల్ సౌండర్ 5,000 సాయం చేసిర్రు, పావు కింట బియ్యం ఇచ్చారు, ఇది ఇచ్చేసారు, నా రఘు సార్ కూడా కింట బియ్యం ఇచ్చిండు, నాకు కొంచెం సాయం చేసిండు, అమ్మ ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండు,
అని చెప్పిండు రఘు సార్ కూడా, మీ గురించి కూడా చెప్పిండు మేడం రఘు సార్ కూడా. అయితే మీ వీడియోలు చాలా చూసిన మేడం, అన్నకు చేసింది అందరి మీ గ్రూపుల నాకు తెలిసిన, కానీ ఎక్కువ నువ్వు తెలుసు మేడం, ఈ అన్న వల్ల ఎక్కువ నువ్వు తెలుసు. నాకు ధన్యమైంది మేడం నువ్వు వచ్చిన, నిజంగా మేడం నాకు అసలు ఇది ఒక్క సాయం చేయండి మేడం, నాకు కొంచెం అప్పుల పాలయ్యి ఉన్నా మేడం, నాకు అప్పులు ఉన్నాయి, పరిస్థితి బాగాలేకపోతేనే వెళ్ళే పరిస్థితి, రాళ్ళు వచ్చి అసలు బతకదు అన్నాడు మేడం. హైదరాబాద్ కన్నా ఖమ్మం తీసుకుపోమన్నారు, 25 రోజులు ఏరియా హాస్పిటల్ ఉన్నా ఉండి నా వల్ల కాదు సార్, నేను ప్రైవేట్ గా తీసుకుపోవాలంటే ఇప్పటికే నా పరిస్థితి బాగాలేదని నేను బాధపడ్డాక అలా సూపర్మెంట్ సార్ని పట్టుకున్న ఏరియా హాస్పిటల్, అయ్యా నా పరిస్థితి ఇది అని చెప్పిన, నన్ను చూసిండు. మళ్ళా మంత్రి గారు కాడి పోయిన, మంత్రి గారు కాడి పోయి లోకల్ లీడర్స్ వాళ్ళు ఎవరు సాయం చేయలేదమ్మా, మంత్రి గారు కాడి పోయిన, పోతే మంత్రి గారు లేడు, లేకుంటే 3 రోజులు పోయినాక అలా పిఏ మాట్లాడి నేను చెప్తామ్మా అన్నాడు సారు. మంత్రి గారు సూపర్మెంట్ సారు మరి వాళ్ళు మాట్లాడుకుంది నాకు తెలియదు మేడం, నేను మాట్లాడుతా అన్నారు, మాట్లాడిరు, హైదరాబాద్ నుంచి పిలిపించారు, ఇక్కడ నుంచి పిలిపించారు, ఇక్కడ సుబ్రహ్మణ్యం సార్ కొడుకు సూర్యపేటల మొత్తం ఏరియా హాస్పిటల్ 8 మంది డాక్టర్లు మొత్తం 5 గంటలు 5.5 గంటలు చేసిర్రు ఆపరేషన్. ఇన్ని రాళ్ళు వెళ్ళినాయి మేడం మొత్తం, అసలు ఆ రోజు కాక హైదరాబాద్ నుంచి వచ్చి సార్ రాకుంటే, ఇక్కడ శశికుమార్ సార్ కూడా నాకు కొంచెం అంటే కిరాణా సామాన్ ఇప్పించిండు, అమ్మ ఏం కాదు నేను మాట్లాడతానే సూపర్మెంట్ సార్ తోటి కూడా మాట్లాడిండు, ఆ సారు కూడా ఆ సారు ఒక సట్టు నాగయ్య సారు వీళ్ళందరూ మాట్లాడి ఈ అమ్మాయి పరిస్థితి బాగాలే, మేము పోయి కొంచెం వాళ్ళకు సాయం చేసినాం, వీళ్ళకి ఎట్లన్నా మనం చేయాలని చేసారు. మంత్రి గారు 1500 పావుగింట బియ్యం ఇచ్చిండు మేడం, అదే చాలా సార్లు పోయినా, ఇక ఈనాడు పేపర్లో చూసినాక వీల్ చైర్ ఇచ్చారు మేడం, వీల్ చైర్ ఇచ్చారు. సరే అమ్మా, మీకు పేటిఎం నెంబరు లేకపోతే గూగుల్ పే నెంబర్లు అట్లా ఉన్నాయా ఫోన్ కి? ఉన్నాయి. అకౌంట్ నెంబరు అంతవరకు ఇవ్వండి అమ్మా, నేను ఇస్తాను. ఎవరు ఏం చేయగలుగుతా అది చేస్తారు, మేము కూడా నేను కూడా ఒకసారి మా సార్తో మాట్లాడతాను, పర్సనల్ గా మేమేం చేయగలుగుతాం కూడా ఒకసారి చూస్తానమ్మా, అవన్నీ ఇస్తాను కింద, ఎవరైనా సాయం చేయాలనుకున్న వాళ్ళు మీకు చేస్తారు. సరేనమ్మా, సరే మేడం.